గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ తర్వాత ఎత్తిపోతా పథకాలు అవి ఏ జిల్లాలు ఉన్నటువంటిది ఒక షార్ట్కట్ మీద రూపొందించాను. సో ఇంతకుముందు ఒక 10 జిల్లాలు ఉండే కాబట్టి సింపుల్గా అవి ఎక్కడ ఉన్నాయో జ్ఞాపకం పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ 3 జిల్లాలుగా మారిపోయింది. ఉదాహరణకు మనకు నిజాం సాగర్ ప్రాజెక్టు నిజామాబాద్లో కలదు, అది నానుడిలో మారిపోయింది. నిజాం సాగర్ ప్రాజెక్టు నిజామాబాద్లో ఉంది, కానీ ఇప్పుడు ఏమైపోయింది, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిగా కూడా విడిపోయేసరికి నిజాం సాగర్ ప్రాజెక్టు కామారెడ్డిలోకి వచ్చేసింది. అట్లా కొన్ని పూర్వపది జిల్లాలు 3 జిల్లాలు విడిపోయేసరికి అది ఎక్కడ అనేటువంటిది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కామనే. సో దానికి సంబంధించి నేను చెప్పినట్టుగా జాగ్రఫీ ఎప్పుడు కూడా ఒక కన్ను మనం తయారు చేసుకున్న నోట్స్ పైన ఉంటే ఇంకో కన్ను అట్లాస్ పైన ఉండాలి. అయితేనే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కంప్లీట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవాల్సి ఉంటుంది జాగ్రఫీ. కాకపోతే ఇన్ని ప్రాజెక్ట్స్ తర్వాత అన్ని విషయాలు మనం నేర్చుకునేసరికి కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ విషయాలు ఎక్కువైపోయేసరికి కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. అలాంటి టైంలో కొంచెం ఫింగర్ టిప్ లాగా మనం కొన్నిటిని ఇలా వీళ్ళపై చదువుతూ తర్వాత యాజ్ ఇట్ ఈస్గా కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ కానీ జాగ్రఫీని చదవండి, అట్లాస్ ముందర పెట్టుకొని. ఈ తర్వాత కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటున్నప్పుడు ఆల్రెడీ పొద్దున్న చెప్తుంటున్నాను, చాలా క్లాస్లో చెప్తూనే ఉంటాను, తెలుగు భాష చాలా గొప్పది, తెలుగు భాషలో ఉన్నటువంటి పదాలు తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలతోటి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానాన్ని అందులో ఉన్న అక్షరాలు పదాలతోటి టైప్ చేసేసి ప్రిపేర్ అయితే అది దీర్ఘకాలికంగా ఎక్కువ రుజువు జ్ఞాపకం ఉండి మనకు జాబ్ రావడానికి సహకరిస్తుంది. దానిలో భాగంగా మనకు ఈ ప్రాజెక్టులు ఏ డిస్టిక్లో ఉన్న విషయాన్ని చూసుకున్నట్టయితే ఆ ప్రాజెక్ట్ యొక్క పేరులోనే డిస్టిక్ పేరు ఉంటుంది. గమ్మత్తుగా కొంచెం మనం అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి అలాగే రాసుకుంటే అది పర్మనెంట్ మెమొరీకి వెళ్ళిపోతుంది. ఇలా ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం అట్లాస్ ముందర పెట్టుకొని కరెక్ట్ అన్నది ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్తుంది, ఏ జిల్లా నుంచి ఏ జిల్లా వైపు అన్నది ప్రవహిస్తుంది, అందులో పైన ప్రాజెక్ట్ ఉంటాయి కదండి. సో ఆ విధంగా పిన్ పాయింటెడ్గా అట్లాస్ పైన కాన్సన్ట్రేషన్ చేసి మాత్రమే చాలా జాగ్రత్తగా జాగ్రత్త చదవండి. సో కొంచెం చాలా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇట్లా చిన్నగా రూపొందించాను. ఇది కూడా ఫాలో కండి, మీకు తెలిసిన మిత్రులు మీరు కూడా ఫాలో కండి. ఇలా అయితే ఇలా రాసుకొని ఫాలో కావాలని ఆశిస్తూ స్టార్ట్ చేద్దామండి. ముందుగా సింగూరు ప్రాజెక్ట్, సింగూరు సంగారెడ్డి, సింగూరు సంగారెడ్డి అంటే ఈ పదంలో ఉన్న ఈ సింగూరులో ఉన్నటువంటి పదాలతోటి మనకు ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. సింగూరు సంగారెడ్డి, సింగూరు సంగారెడ్డి. స్వర్ణ నిర్మల్, స్వర్ణ రా నా నిర్మల్, స్వర్ణ నిర్మల్, స్వర్ణ రాకు నావద్దు నాకు రావద్దు, స్వర్ణ నిర్మల్. జవహర్ జౌలాంబ, జవహర్ జౌలాంబ, జవహర్ జౌలాంబ. జవహర్ ఎత్తిపోతల పథకం, దాన్ని నిటెంపాడ పథకం అంటారు. సో జవహర్ ఏ డిస్టిక్ అండి, జౌలాంబ గద్వాల డిస్టిక్. జవహర్ జాఫర్ జౌలాంబ, జవహర్ జౌలాంబ, జవహర్ జౌలాంబ, అదే నిట్టెంపాడు. ఎన్టీఆర్ సాగర్ చెలివేళ ప్రాజెక్టును ఎన్టీఆర్ సాగర్ అంటారు. అడా ప్రాజెక్టును కొమరం భీం ప్రాజెక్ట్ అంటారు. మనకు RRR సినిమా అనుకోండి, కొమరం భీంగా ఎన్టీఆర్ నటించారు. సో ఈ రెండు ఆసిఫాబాద్ డిస్టిక్ అనుకోండి, ఈ రెండు కూడా ఏ డిస్టిక్ అండి, కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్. ఏదేది, కొమరం భీం ప్రాజెక్టు ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టు. ఎన్టీఆర్ సాగర్ అని చెలిమేళని అంటారు, అడా ప్రాజెక్టును కొమరం భీం ప్రాజెక్ట్ అంటారు. ఈ రెండు కూడా కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్. అలీసాగర్ అరుగుల రాజారాం రామడుగు, అలీసాగర్ ఎత్తిపోతల పథకం, అరుగుల రాజారాం ఎత్తిపోతల పథకం, రామడుగు ప్రాజెక్టు ఉన్న గ్రూప్ వన్ క్వశ్చన్ ఫిలిమ్స్లో. అలీసాగర్ అరుగుల రాజారాం రామడుగు, రాజారాం రామడుగు, రాజారాం రామడుగు, ఈ మూడు నిజామాబాద్. ఆ రాజారాం రామడుగు, మూడు నిజామాబాద్. కౌలాసనాల కామారెడ్డి, కౌలాసనాల కామారెడ్డి, కౌలాసనాల కామారెడ్డి, కౌలాసనాల కామారెడ్డి. మహబూబాబాద్, మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలంలో బిఎన్ గుప్తా ప్రాజెక్ట్. ఒక బాఫర్ బయ్యారం మండలం అనుకోండి, ఇంకో బాఫర్ బిఎన్ గుప్తా అనుకోండి. ఒక బాఫర్ బయ్యారం మండలం, ఇంకొక బాఫర్ బిఎన్ గుప్తా ప్రాజెక్ట్. ఏ డిస్టిక్ అండి, మహబూబాబాద్. చొక్కలో తుపాకులు గుండ్లు పెట్టుకొని వెళ్ళాను, ఎక్కడికి, ములుగుకు వెళ్ళాను అనుకోండి. చొక్కలో తుపాకులు గుండ్లు పెట్టుకొని ములుగుకు వెళ్ళాను. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు, తుపాకులగూడెం ప్రాజెక్టు కంతరవల్లి పి నరసింహారావు, గుండ్లవాగు ప్రాజెక్టు, ఈ మూడు కూడా ఎక్కడ, ఏ డిస్టిక్లోనండి, ములుగులో ఉన్నాయి. చొక్కలు అంటే డ్రెస్ షర్ట్ అనుకోండి, సారీ, చొక్కలు షర్ట్లు తుపాకులు మరియు గుండ్లను పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాను అనుకోండి, ములుగుకు వెళ్ళాను అనుకోండి. సో చొక్కారావు దేవాదుల, తుపాకులగూడెం, కంతరవల్లి పి నరసింహారావు అనుకోండి, గుండ్లవాగు ప్రాజెక్ట్, ఈ మూడు కూడా ఏ డిస్టిక్ అండి, ములుగు. కల్వకుర్తి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, కొల్లాపూర్ మండలం, కర్నూలు నాగర్ జిల్లా. కల్వకుర్తి, కొల్లాపూర్, కర్నూలు నాగర్, కర్నూలు అండి, కర్నూలు నాగర్ అనుకోండి. కా కా కా
కల్వకుర్తి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం కొల్లాపూర్ మండల్ కర్నూల్ నాగర్ కర్నూల్ కా 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 గడ్డెన్న వాగు నాఫర్ నిర్మల్ బంసాపట్నం దగ్గర ఉంటుంది. గడ్డెన్న నాఫర్ నిర్మల్ గడ్డెన్న నాఫర్ నిర్మల్ గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ఎక్కడండి? గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ నాఫర్ నిర్మల్ నాఫర్ నిర్మల్ ఇంకా రెండు నాలుగు ఉన్నాయి. నిర్మల్ నిర్మల్ రెండు మూడు సార్లు అనుకోండి. సో నిర్మల్ డిస్టిక్ బైంసా. పాలెము వాగు ముఫర్ ములుగు పాలెము వాగు పాలెము వాగు ముఫర్ ములుగు పాలెము వాగు ముఫర్ ములుగు. మళ్ళీ సేమ్ మోదిగుంట ప్రాజెక్టు ములుగు మోదిగుంట ములుగు మాఫర్ ములుగు మోదిగుంట ములుగు మోదిగుంట ములుగు. చూడండి ఇక్కడ మంచిర్యాల దీంట్లో ఉంటుంది. మంచిర్యాల ర్యాలీ వాగు మంచిర్యాల ర్యాలీ వాగు ప్రాజెక్ట్ మంచిర్యాల ర్యాలీ వాగు ప్రాజెక్ట్ ఈ పదంలోనే ఉంటుంది ప్రాజెక్ట్ పేరు కూడా. మంచిర్యాల ర్యాలీ వాగు ప్రాజెక్ట్ మంచిర్యాల ర్యాలీ వాగు ప్రాజెక్ట్ మళ్ళీ సేమ్ పదంలోనే ఉంటుంది. శాలిగౌరారం గిరి ఏ గిరి? భువనగిరి యాదాద్రి భువనగిరి. శాలిగౌరారం భువనగిరి గౌరారం గిరి గౌరారం గిరి ఏ గిరి? భువనగిరి. శాలిగౌరారం గిరి భువనగిరి శాలిగౌరారం గిరి భువనగిరి డిస్టిక్. మంచినీళ్ళు అనుకోండి మంచి ఫర్ మంచిర్యాల డిస్టిక్ నీళ్ళు ఫర్ నీలువాయి ప్రాజెక్ట్ నీలువాయి మంచి నీళ్ళు మంచి నీళ్ళు మంచి ఫర్ మంచిర్యాల నీళ్ళు అంటే నీలువాయి మంచి నీళ్ళు మంచిర్యాల నీళ్ళు నీళ్ళు ఫర్ నీలువాయి నీళ్ళు ఫర్ నీలువాయి ఏ డిస్టిక్ అండి? మంచిర్యాల డిస్టిక్. బొగ్గుల వాగు భూపాలపల్లి బొగ్గుల భూపాల బొగ్గుల భూపాల బొగ్గుల భూపాల బొగ్గుల భూపాలపల్లి. మళ్ళీ సేమ్ శ్రీపాద పెద్దపల్లి శ్రీపాద సాగర్ అదే ఇల్లంపల్లి. మనం ఆల్రెడీ మిడిశ్రీ మిడిగడ్డ నుండి శ్రీపాద సాగర్ వరకు కాళేశ్వరం ఎత్తిపోతల భాగంగా లింక్ వన్ అంటారండి దాన్ని. సో శ్రీపాద సాగర్ ఇల్లంపల్లి. సో శ్రీపాద పెద్దపల్లి శ్రీపాద పెద్దపల్లి శ్రీపాద పెద్దపల్లి ఆన్సర్ అక్కడనే ఉంటుంది. పాద పెద్దపల్లి. కిన్నెరసాని కొత్తగూడెం కిన్నెరసాని కొత్తగూడెం కిన్నెరసాని కొత్తగూడెం కా కా కిన్నెరసాని కొత్తగూడెం. పోచారమే ఘనపురమే మెయిన్ సెంటెన్స్ యాడ్ చేయండి తప్పేం లేదు తప్పదు మనకు. పోచారమే ఘనపురమే పోచారమే ఘనపురమే మేఫర్ మెదక్ మెదక్ పోచారం ప్రాజెక్టు మెదకే ఘనపురం ప్రాజెక్ట్ కూడా మెదకే. పోచారమే ఘనపురమే మెయిన్ యాడ్ చేసుకుంటే మనకు మెదక్. అలా అండంలో ఎవరు కొట్టరు ఎవరు తిట్టారు మనకు ఆన్సర్ కావాలి ఫైనల్గా. ప్రియదర్శిని ఫస్ట్ కృష్ణానదిపై మొట్టమొదటి తెలంగాణలో కృష్ణానదిపై కట్టినటువంటి మొదటి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల జూరాల ఇక్కడ జాఫర్ జోగుల అంబగద్వార ఇది 2008 గ్రూప్ వన్ క్వశ్చన్ జూరాల జోగులాంబ జూరాల జోగులాంబ ప్రియదర్శిని జూరాల కృష్ణానదిపై తెలంగాణ కట్టువంటి మూడు ప్రాజెక్టు జూరాల ఫర్ జోగులాంబ గద్వాల జూరాల జోగులాంబ. సాత్నాల గుట్టలు సాత్నాల ప్రాజెక్టు రెండు కూడా హైదరాబాదే. సాత్నాల గుట్టలు సాత్నాల ప్రాజెక్టు రెండు కూడా హైదరాబాద్ రెండు కలిపి చదవండి. సాత్నాల గుట్టలు హైదరాబాద్లో ఉంటాయి సాత్నాల ప్రాజెక్టు కూడా హైదరాబాద్. శనిగరం సిద్ధిపేట శనిగరం సిద్ధిపేట శనిగరం సిద్ధిపేట శనిగరం సిద్ధిపేట ఇది ఆసిఫ్ నహర్ మనం యాసిఫ్ నగర్ అనుకోండి. యాఫర్ యాదాద్రి భువనగిరి కొంచెం ఆను యాగ మార్చేసేయండి. ఆసిఫ్ నగర్ యాఫర్ యాదాద్రి డిస్టిక్ యాసిఫ్ నగర్ అనుకోండి యాఫర్ యాదాద్రి యాసిఫ్ నగర్ యాదాద్రి డిస్టిక్. చౌటుపల్లి హనుమంతుడి ఎత్తిపోతల పథకం నిజామాబాద్లో వస్తుంది. ఖమ్మంలో రాముడు లంకతో వైరం పెట్టుకున్నాడు అనుకోండి. ఖమ్మంలో రాముడు లంకతో వైరం పెట్టుకున్నాడు లంకసాగర్ వైరా ప్రాజెక్టు లంకసాగర్ వైరా ప్రాజెక్టు ఏ డిస్టిక్ అండి? ఖమ్మం డిస్టిక్. లంకసాగర్ వైరా ప్రాజెక్టు ఖమ్మం డిస్టిక్. ఖమ్మంలో రాముడు లంకతో వైరం పెట్టుకున్నాడు లంకసాగర్ వైరా ప్రాజెక్టు రెండు కూడా ఖమ్మం డిస్టికే. సరళ సాగర్ను సైఫన్ పద్ధతిలో నిర్మించినటువంటి సరళ సాగర్ను సరళ వనసాగర్ అని యాడ్ చేయండి. వన పదమును మధ్యలో యాడ్ చేయండి. సరళ వనసాగర్ వనఫర్ వనపర్తి సరళ వనసాగర్ వనఫర్ వనపర్తి. కోటిపల్లి వాగు ప్రాజెక్టు వికారాబాద్లో ఉంటుంది. ముందర కోటిపల్లికి ముందర వి అని యాడ్ చేయండి. సో వికారాబాద్ వికోటిపల్లి వికారాబాద్ వికోటిపల్లి వికారాబాద్ మనకు అనుకూలంగా మార్చుకోండి. మనకు ఎగ్జామ్లో జాబ్ రావడంలో కొన్ని పదాలు యాడ్ చేయడం వల్ల తప్పేం లేదు. ఎందుకంటే మొన్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్లోనే రామారు ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఇంకా రెండు మూడు ప్రాజెక్టులు ఎక్కడ ఉంది మ్యాచ్ చేయండి అనేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి క్వశ్చన్ అటు వెళ్ళిపోయింది. ఇలా ఎన్నో బ్యూహోత్సాలు జరుగుతాయి కాబట్టి మనకు అనుకూలంగా కొన్ని పదాలు యాడ్ చేయడంలో ఇలాంటి తప్పు లేదు. అది మనం ఆ కరెక్ట్ ఆన్సర్ చేసేసి జాబ్ రావడం ముఖ్యం. బయటకైతే ఎక్కడ అనం కదా. సో వికోటిపల్లి వికారాబాద్ వికోటిపల్లి వికారాబాద్ సరళ వనసాగర్ వనపర్తి. మరొకసారి చూడండి ఫాస్ట్గా సింగూరు సంగారెడ్డి స్వర్ణ నిర్మల్ ఇక్కడనే ఉంటుంది ఆన్సర్. జవహర్ ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. జోగులాంబ ఎన్టీఆర్ కుమరం భీమ్ త్రిబులార్ అసిఫాబాద్ ఆరామ్ అలీసాగర్ అరుగుల రాజారాం రామ్మడుగు నిజామాబాద్ కౌలాస్నాల కామారెడ్డి మహబూబాబాద్ బిఎన్ గుప్తా మహబూబా బిఎన్ గుప్తా బాఫర్ బిఎన్ గుప్తా
చొక్కా తుపాకుల గుండవాగు, చొక్కారావు తుపాకుల గూడెం గుండవాగు, మూడు కూడా ములుగు, కల్వకుర్తి కొల్లాపూర్ కర్నూలు, కల్వకుర్తి కొల్లాపూర్ కర్నూలు, ఏ కర్నూలు, నాగర్ కర్నూలు, ఆంధ్రప్రదేశ్ కర్నూలు కాదు, కల్వకుర్తి కొల్లాపూర్ నాగర్ కర్నూలు, కర్నూలు నాగర్, గడ్డెన్న నిర్మల్, గడ్డెన్న నిర్మల్, గడ్డెన్న నిర్మల్, గడ్డెన్న నిర్మల్, పాలెము ములుగు, మోదికుంట ములుగు, మంచిర్యాల ర్యాలివాగు, మంచిర్యాల ర్యాలివాగు, మంచిర్యాల ర్యాలివాగు, శాలిగౌరారం గిరి, ఏ గిరి, భువనగిరి, శాలిగౌరారం గిరి, భువనగిరి, మంచినీళ్ళు మంచిర్యాల నిలువాయి, మంచినీళ్ళు మంచిర్యాల నిలువాయి, బొగ్గుల భూపాల, బొగ్గుల భూపాల, శ్రీపాద పెద్దపల్లి, శ్రీపాద పెద్దపల్లి, శ్రీపాద పెద్దపల్లి, కిన్నెరసాని కొత్తగూడెం, కిన్నెరసాని కొత్తగూడెం, పోచారమే గణపురమే మెదక్, మేఫర్ మెదక్, ప్రియదర్శిని జూరాల జోగులమ్మ, జూరాల జోగులమ్మ, సాత్నాల గుట్టలు, సాత్నాల పైట అదిలవారు, శనిగరం సిద్దిపేట, శనిగరం సిద్దిపేట, యాసిఫ్ నగర్ అనుకోండి, ఆసిఫ్ నగర్, యాక్చువల్గా యాసిఫ్ నగర్ యాదాద్రి, చౌడపల్లి హనుమంతరెడ్డి నిజామాబాద్, ఖమ్మం రాములు లంకతో వైరం, లంక సాగర్ వైరా ప్రాజెక్టు, సరళ వనసాగర్ వనపర్తి, వికోటిపల్లి వికారాబాద్, కోటిపల్లి వికారాబాద్ డిస్టిక్లో ఉంటుంది, కొంచెం వి అని ముందు అడిగండి, విక ఆల్రెడీ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి వికారాబాద్ అని నేను పెట్టుకోవడం అయిపోయింది. ఈ విధంగా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, నిజాం సార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, డిండి, ఇవి కొంచెం ఫేమస్ ప్రాజెక్ట్స్ మనకు, అవి మనము సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. విద్యాసాగర్ రావు డిండి ప్రాజెక్ట్ కానీ కొన్ని ఫేమస్ ఉన్నటువంటి మనం డైలీ అప్డేట్లు చూస్తుంటాం, కరెంట్ అఫేర్స్ అక్కడిక్కడ జ్ఞాపకం ఉంటాయి, వీటిని మాత్రం ఇలా ప్రయత్నం చేయండి. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ మెథడ్ అని నేను అనుకుంటాను, ఎందుకంటే జాగ్రఫీ ఎప్పుడు కూడా అట్లాస్ బేసిస్ అని చదవాలి, తర్వాత నది ఎటువైపు వెళ్తుంది, కుడివైపు ఎడువైపు, ఏ డిస్టిక్ నుంచి ఏ డిస్టిక్ వైపు దాటి వెళ్తుంది, అదంతా కూడా జాగ్రఫీ ఓరియంటెడ్గా కాన్సెప్ట్ బేసిస్గా చదవాలి, కానీ సమయం తక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ పేరులోనే డిస్ట్రిక్ట్ పేరు సగం కలిసి వచ్చేస్తుంది, సో ఈ విధంగా నేర్చుకోవడం 80% అయితే నోట్ అవుతుంది, మిగతా 20% మీరు మంచి జాగ్రత్తతో కాన్సెప్ట్ బేసిస్గా అడిగి, ఇంత డైరెక్ట్గా అడిగాడు, కొంచెం డెప్త్గానే అడుగుతాడు, ఆ విధంగా ప్రయత్నం చేసేసి కంప్లీట్ కాన్సెప్ట్ పైన అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్స్ టు ఆల్.